వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. 12వ వార్డులోని సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందని చైర్మన్ పెండ్యాల వెంకటరావు తెలిపారు. వార్డుల పర్యటనలో భాగంగా చైర్మన్ వెంకటరావు, మున్సిపల్ కమిషనర్ శకుంతల, ఇతర అధికారులతో కలిసి 12వ వార్డులో పర్యటించారు. కాలనీలోని సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొంతమంది పింఛను రావడం లేదని చైర్మన్ దృష్టికి తీసుకురాగా సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు. ఇంకా ఏవైనా మౌలిక సదుపాయాలు కావాలంటే సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. అరవై ఐదే చాలు అంటే భర్తకు కానీ భార్యకు కానీ ఒకరికే వస్తుంది ఒక ఇంట్లో. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటరావు, కమిషనర్ శకుంతల మాట్లాడుతూ వార్డుల్లోని సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గుమ్మడి రాంబాబు, వార్డు ప్రజలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ఈరోజు 12వ వార్డులో గుమ్మడి రాంబాబు గారి ఆధ్వర్యంలో మరి పర్యటన చేయడం జరిగింది. అయితే రాజుల కాలనీలో 2-3 రోడ్లు బాగా డౌన్ అయి ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడు వాటర్ నిలబడి ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు. అయితే చివర పొలాలు ఉన్నాయి, పొలాల్లో అందరూ ఫ్లాట్లు వేసుకొని ఉన్నారు, కానీ ఫ్లాట్లు అవి కూడా బిల్డింగ్లు కట్టలేదు. అందువల్ల అక్కడ పాములు కానీ అవన్నీ కూడా ఇళ్ళలోకి వస్తున్నాయని చెప్పేసి పబ్లిక్లో చెప్తున్నారు. బట్ అన్నిటికి కూడా అవన్నీ మా జేసీబీతో మొత్తం అవన్నీ లాగిచ్చేసి శుభ్రం చేసి ఉంచుతామని కూడా చెప్పాము. త్వరలో డౌన్ అయిన రోడ్లు కూడా వేయడానికి ప్రయత్నం చేస్తాము. 2 ఓపెన్ సైట్లు ఉన్నప్పుడు అంగన్వాడీ సెంటర్ని స్థానికంగా మనం ఇక్కడ డెవలప్ చేస్తున్నాము. ఇక్కడ అంగన్వాడీ సెంటర్ రావడం వల్ల ఇక్కడ ఉండే ప్రజలకి, పిల్లలందరికీ కూడా అది ఒక సెంటర్గా మంచి వాతావరణంలో ఇవ్వాలనే ఉద్దేశంతో డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ని కూడా ఇప్పుడు చాలా చిన్నగా ఉంది, దాన్ని ఒక 100-200 మంది ఒక 500 లోపల చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి వీలుగా దాని ఎక్స్టెన్షన్ కూడా ఎస్సీ సప్లాన్లో పెడతాం జరిగింది. ఈ వర్కులన్నీ కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది. అదేవిధంగా కుళాయి కనెక్షన్లు ఇవ్వటం జరుగుతుంది వాటర్ సప్లై అమృత్ పథకంలో భాగంగా. ఈ వార్డు మొత్తం ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కుళాయి కనెక్షన్లు తీసుకోగలరు. దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ నవదళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్కు పాలాభిషేకం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నవదళిత క్రైస్తవ పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో 10 ఆగస్టున బ్లాక్ డే నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు సుద్దపల్లి నాగరాజు తెలిపారు. దళిత క్రైస్తవుల హక్కుల సాధన కోసం సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వాలు దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల్ని అణచివేస్తూ వాళ్ళకి రావాల్సిన ఎస్సీ హోదా ఇవ్వకుండా, రావాల్సిన బెనిఫిట్స్ రానివ్వకుండా క్రైస్తవాన్ని తగ్గించడం కోసం చేస్తున్న అటువంటి కుట్రలో భాగంగా ఈరోజు మరి నిరసనగా 10 ఆగస్టున బ్లాక్ డేగా ప్రకటించి ఈరోజు నుంచి మొదలుకుంటే ఈరోజు మా సంఘం ఆధ్వర్యంలో దళిత క్రైస్తవులను ఎస్సీ హోదా కల్పించేంత వరకు కూడా మరి మా వంతు కృషిగా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తూ. ఈ కార్యక్రమంలో అక్కిదాస్ కిరణ్ కుమార్, వేమూరి చెన్సయ్య, మన్నవ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలనే అంశం మీద అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ యొక్క అంశాన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చేంత వరకు కూడా మేమందరం పోరాడాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి అదేవిధంగా పార్లమెంట్లో కూడా జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసేసి అన్ని రాజకీయ పక్షాలు కూడా దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని తెలియజేస్తున్నాం. జేఎంజే మహిళా కళాశాలలో వ్యాయామ విద్య ద్వారా మెరుగైన ఆరోగ్యం, శరీర దారుఢ్యం సాధించడం ఎలా అనే అంశంపై జాతీయ సదస్సును గురువారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్ఎన్ కళాశాలల చైర్మన్ అన్నాపత్ని సుకుమార్ పాల్గొని ప్రసంగిస్తూ ప్రతి వ్యక్తి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. నేడు విద్యా వ్యవస్థ సక్రమంగా లేదని విమర్శించారు. చిన్న చిన్న అపార్ట్మెంట్స్లో గాలి వెలుతురు లేని చోట్ల క్లాసులు నిర్వహించడం శోచనీయమన్నారు. విశాలమైన తరగతి గదులు, విద్యార్థులు ఆడుకునేందుకు క్రీడా ప్రాంగణాలు ఉండాలని, అప్పుడే విద్యార్థులు ఆరోగ్యకరమైన వాతావరణంలో చదువుకుంటూ ఆరోగ్యంగా ఉండగలుగుతారని చెప్పారు శివకుమార్. ఆహారం తీసుకునే విషయంలో కూడా విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలని, ఎక్కడ పడితే అక్కడ తీసుకోరాదని హెచ్చరించారు. మీలో ఎంతమంది ఇక్కడ ఆరోగ్యంగా ఉన్నారు అనేది మీరు ప్రశ్నించుకుంటే, మళ్ళీ చెప్తున్నాను, మీలో ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అని మీరు ప్రశ్నించుకుంటే డెఫినెట్గా దానికి ఆన్సర్ వస్తుంది. నేను చెప్పగలను, నేను ఐ శివకుమార్ ఇంతవరకు నేను ట్యాబ్లెట్ మిగల నేనేం గొప్ప చెప్పుకోవట్లేదు, లేకపోతే ఈ ప్రోగ్రామ్ ఉందని నేను చెప్పుకోవట్లేదు. ఇంతవరకు సింగిల్ ట్యాబ్లెట్ మిగలలే. మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, మనం ఫిట్గా ఉండాలి అన్న కాన్షియస్ మన కళ. ఆ కలగటానికి ఇలాంటి సిగ్నల్స్ మోటివేట్ అవుతాం. విశిష్ట అతిథి మద్రాస్ స్పోర్ట్స్ యూనివర్సిటీ డైరెక్టర్ ఇలంగోవన్ మాట్లాడుతూ, మహిళలు ప్రస్తుతం అనేక వ్యాధుల బారిన పడుతున్నారని, అందుకే విద్యార్థి దశ నుండే ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎంతో అవసరమని పేర్కొన్నారు. 10 టీచర్స్ ఆర్ ఈక్వలెంట్ టు ఎ ఫాదర్ అండ్ 10 ఫాదర్స్ ఆర్ ఈక్వలెంట్ టు ఎ మదర్. ద మదర్ అండ్ ఫాదర్ ఆఫ్ దిస్ హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్ we have to appreciate the efforts of Dr. Shaini Menon. She is the motivating factor and a great inspirational intellectual. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ స్టెల్లా మేరిస్ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో డాక్టర్ జాన్సన్, ప్రిన్సిపల్ షైని, అరుణ్ సుజాత, సిస్టర్ అమూల్ మేరీలు పాల్గొనగా వివిధ కళాశాలల నుండి పీడీలు, స్కాలర్స్ పాల్గొన్నారు. సదస్సులో సావనీర్ను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రణరంగ్ చౌక్ లో ఆగస్టు 12న అమరవీరుల సంస్మరణ పురస్కరించుకుని జరిగే మార్చ్ పాస్ట్ కు ట్రయల్ మార్చ్ నిర్వహించిన ఎన్సీసీ విద్యార్థులు. జేఎంజే కళాశాలలో వ్యాయామ విద్య ద్వారా మెరుగైన ఆరోగ్యం సాధించడం ఎలా అనే అంశంపై జాతీయ సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.